తెలంగాణ ప్రజలందరికీ కూడా అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఏడు సంవత్సరాలైంది మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఏమిది వెళ్లిపోయిందంటే కేసీఆర్ని ఒక దొర అనుకున్నాము దొరలాగా పాలిస్తాడు అనుకున్నాం కానీ ఒక పిట్టల దొరగా మిగిలిపోయాడు కేటీఆర్ అనేటోడు ఆయన పెద్ద తురుం అనుకొని అమెరికాకి దిగిండు కానీ ఇవాళ ఒక బుడ్డ్రకాన్ లాగా మిగిలిపోయాడు కేసీఆర్ ఒక మూర్ఖత్వం ఉన్న తెలివైనోడు ఒక ఫూలిష్ ఇంటెలెక్చువల్ అని రుజువైంది కేటీఆర్ తెలివైన మూర్ఖుడు ఒక ఇంటెలిజెంట్ ఫూల్గా మిగిలిపోయాడు ఇద్దరిలో ఒకటి కామన్ క్వాలిటీ ఉన్నది అవినీతిలో ఆరితేరిన అసాధారణ ప్రతిభావంతులని తెలంగాణ ప్రజలకు తేలిపోయింది తెలంగాణ ఇలా తెలివని ప్రాంతం ఏమన్నా కేసీఆర్కు ఉన్నదా ప్రతి ఇంచు ఇంచు తెలుసు ప్రతి గ్రామం తెలుసు గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసు తెలంగాణ రాష్ట్ర సమితిలా ఆయనకి హైకమాండ్ లేదు తెలంగాణ ప్రభుత్వంలో ఆయనకి మించిన వ్యక్తి లేడు తెలంగాణ బడ్జెట్ అంతా ఆయన చేతులు ఉన్నది ఆయన అనుకున్నది పార్టీల కానీ ప్రభుత్వంలో కానీ ఆయన అనుకున్నది డెఫినెట్గా ఇంప్లిమెంట్ చేసే కెపాసిటీ ఉన్నది బడ్జెట్ అంతా ఆయన చేతులు ఉన్నది కానీ ఇవాళ తెలంగాణ ప్రజలకి ఏమీ కూడా ఆయన చేయలేకపోతున్నాడంటే ఆయన దగ్గర లేనిది ఒకటే తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేకపోవడం దానికి కారణం కేసీఆర్కి దీని అంతటి కూడా కేసీఆర్ని ఒక్కడినే మనం బ్లేమ్ చేయడానికి లేదు కేసీఆర్కి ఒక విపరీతమైన బ్యాడ్ లక్ ఉన్నది ధృతరాష్ట్రుడు కూడా దుర్యోధనుడు లేకుంటే మంచోడేనట కేసీఆర్ అనే వ్యక్తికి ఆయన కొడుకు బిడ్డే ఆయనకి ఒక శాపంలాగా మారినారు తెలంగాణ ప్రజలకి అదొక బ్యాడ్ లగ్గా మారింది శనిలాగా లాగా తగులుకున్నారు మన రాష్ట్రానికి అభిజాత్యం అహంకారం అవినీతి బంధు ప్రీతి అనే నాలుగు కాళ్ళ కూర్చ అధికారపు కుర్చీల కూర్చున్న శాపగ్రస్తుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు చరితార్థుడుగా మిగిలిపోతాడు అనుకుంటే చరిత్రహీనుడుగా అయిండు నీళ్లు రాలే నిధులు తేలే నియామకాలు చెయ్యలే దళితులకి భూమి ఇయ్యలే పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియలే పరిశ్రమలు తెరవలే కాంట్రాక్ట్ ఉద్యోగుల ఉద్యోగులకి పర్మనెంట్ కాలే నిరుద్యోగులకి ఉద్యోగాలు రాలే ఆదాయం పెరగలే అప్పులు తగ్గలే ఓల్డ్ సిటీ ఇస్తాన్బుల్ గాలే కరీంనగర్ డ్యాలెస్ గాలే ప్రజలకు కష్టాలు తీరలే తెలంగాణ రూపురేఖలు మారలే అవినీతి ఆకాశాన్ని అంటింది అభివృద్ధి పాతాలంలోకి పోయింది వైద్య రంగాన్ని మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేయలే జిల్లాకు ఒక నిమ్స్ అన్నాడు మండలానికి పడకల ఆసుపత్రి అన్నాడు పెద్ద దవాఖాన అన్నాడు పిహెచ్సిలు పటిష్టం చేస్తా అన్నాడు ఏది చెయ్యలే ఆపరేషన్ థియేటర్సు డయాగ్నోస్టిక్లో మెడికల్ పారామెడికల్ సిబ్బందిని నియమించాలే నియమిస్తా అన్నాడు నియమించలే ప్రైవేట్ హాస్పిటల్స్కి కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను అప్పజెప్పిండు అప్పజెప్పినాక కూడా వాటి మీద నియంత్రణ చెయ్యలే లక్షల రూపాయల బిల్లులు వేసి పేద ప్రజల రక్త మాంసాలు పీల్చినా కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ను కంట్రోలు చెయ్యలే కరోనా ఆ ఆఖరికి వచ్చేసింది కరోనాలో చనిపోయే వాళ్ళు చనిపోయినరు కరోనాలో అప్పుల పాలేటోళ్ళు అప్పులు కానీ ఆరోగ్య బీమా అయినా ప్ర ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం అయిన ఆయుష్మాన్ భారత్ని ఇంప్లిమెంట్ చేస్తారని కానీ ఇంప్లిమెంట్ చేయలే ఎవడికి రూపాయి రాలే ఆఖరికి గవర్నమెంట్ హాస్టళ్ళల్లో తినే బియ్యము ముఖ్యమంత్రి మానవాడు తీయే బియ్య బియ్యం కూడా ఒకటే ఉంటుంది అన్నోడు కూడా మరి అది చేసిందా అది చెయ్యలేదు తెలంగాణాల ఇసుక మాఫియా ల్యాండ్ మాఫియా మైనింగ్ మాఫియా మెడికల్ మాఫియా చివరికి మీడియాలో కూడా మాఫియాని సొరగొట్టిన ఘనుడు చంద్రశేఖర్ చంద్రశేఖరరావు వ్యవసాయం నీటిపారుదల విద్య ఉద్యోగ నియామకాలు వైద్యము ఆరోగ్యము పరిశ్రమలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిరుద్యోగము స్వయం ఉపాధి ఏ రంగంలో కూడా అభివృద్ధి చేసిన గనుడు కేసీఆర్ కాదు ఎన్ల కూడా అభివృద్ధి అనేది కాలే ఎన్నికల వాగ్దానాలకి బూజు పట్టింది తెల బంగారు తెలంగాణకి పట్టింది అసలైన ఉద్యమకారులను పక్కన పెట్టిండ్రు తెలంగాణ వ్యతిరేకలను అందలం ఎక్కించిండ్రు అమర అమర వీరుల కుటుంబాలని ఆదుకోలే భూ నిర్వాసితులకు న్యాయం జరగలే ప్రజల జీవన ప్రమాణాలు పెరగలే పేద ప్రజలు బతుకులు మారలే అభివృద్ధిలో నత్తతోటి అవినీతిలో చిరతతోటి పోటీ పడుతున్నారు తండ్రి కొడుకులు తెలంగాణ కోసం కలం పట్టిన గలమెత్తిన కవులు కళాకారులని వాళ్ళకి కనీస గౌరవం లేకుండా పోయింది ప్రజలు ప్రజా సంఘాలు నిరసన చేయొద్దు ధర్నాలు చేయొద్దు వాళ్ళు గలమెత్తొద్దు వాళ్ళు ఎటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిప్రజెంటేషన్లు చేయొద్దు సోషల్ మీడియాలో ఏమి పోస్టులు ప్రభుత్వ వ్యతిరేకంగా పెట్టొద్దు ఎవ్వరు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎటువంటి కార్యకలాపాలు చేయొద్దు అని ఒక మొత్తం తెలంగాణ సమాజాన్ని నియంత్రించే స్థాయికి ఈ దొర చేరిండు ఈ బంగారు తెలంగాణలో రెండు వేల పద్నాలుగు కంటే ముందు తెలంగాణ రాకంటే ముందు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పదహారు మంది ముఖ్యమంత్రులు అందరూ కలిసి అరవై తొమ్మిది వేల కోట్లు అప్పులు చేస్తే రెండు వేల పద్నాలుగు నుంచి ఏడు సంవత్సరాలలో కేసీఆర్ అనేటైన ఆయన నాలుగు లక్షల కోట్లు అప్పు చేసిండు తెలంగాణకు అప్పులు మిగిలినాయి కేటీఆర్కు ఆస్తులు పెరిగినాయి రాష్ట్రం బికారీ అయింది రామేశ్వరరావు కుబేరుడు అయ్యాడు జిల్లా పరిషత్తుల సీఈఓ లేరు విద్యాశాఖల డీఈఓ లేరు ఈ బంగారు తెలంగాణలో పోలీస్ శాఖ తప్ప మరి ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఉద్యోగాలు లేవు నిర్బంధం పెరిగింది ప్రశ్నిస్తే కేసులు ఎదిరిస్తే జైళ్ళు రాచరికపు వ్యవస్థ కన్నా అరాచకమైన పరిపాలన కొనసాగుతున్నది తెలంగాణలో శని దాపరిస్తే రాత బాగా లేకుంటే సాడసతి పట్టింది అంటారు తెలంగాణకు కూడా ఈ కల్వకుంట్ల కుటుంబం రూపంలో సాడేసతి పట్టింది కానీ సాడేసతి ఏమి పర్మనెంట్ కాదు సుమా ఈ ప్రభుత్వానికి కూడా అతి త్వరలో మూడింది ఎక్స్పైరీ డేట్ వచ్చింది టీఆర్ఎస్ పార్టీలో ముసలం పుట్టింది కారు స్టీరింగ్ కంట్రోల్ తప్పింది ప్రత్యేకంగా ఈ కోవిడ్ సెకండ్ వేవ్ అయిపోయినాక ఏ గ్రామంలో పోయినా ఈ ఏడు సంవత్సరాల పాలన మీద అడిగితే గ్రామ ప్రజలందరూ కూడా తిట్టని తిట్టు తిడుతున్నారు పెట్టని శాపం పెడుతున్నారు ఓ గ్రామంలో పోతే ఈ ప్రభుత్వం తలపండు వలగా అన్నారు ఇంకో గ్రామంలో పోతే దీని గత్తర్రా అని అన్నారు ఇంకో గ్రామంలో పోతే దీని మీద మన్ను వడ ఐదు దోసిలు అంటున్నారు ఇంకో గ్రామానికి పోతే దీని మొలతాలు తెగ అంటున్నారు ఇంకో గ్రామానికి పోతే దేవుడు దీన్ని ఎత్తుకపోను అంటున్నారు గిట్లా కేసీఆర్ నీకు ఇవన్నీ తిట్లు ఉంటే నీకు సిగ్గని వస్తలేదామే ఫైనలీ బాయ్సాబ్ సాత్సార్లు హోగ్ ఆర్ చేనేమే తెలంగాణకు సాడేసతి చూటు జాత భరత్ మాతాకి జై